సో మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది సినిమాకి, సినిమా మంచి సక్సెస్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నా పేరు దీపక్ సరోజ్. నేను సిద్ధార్థ్ రావు అనే సినిమాతో ఫిబ్రవరి 23 ఈరోజు మేము రిలీజ్ చేసుకుంటున్నాను. అందరికీ తెలిసిందే, చైల్డ్ ఆర్టిస్ట్గా నన్ను అందరూ చూశారు. రిలీజ్ సందర్భంగా ఈరోజు విశాఖపట్నం సొంతూరు కాబట్టి మా అమ్మగారు రమణి కుమారి గారు మీ అందరికి తెలిసిన వాళ్ళే, మా ప్రొడ్యూసర్ ఫనీ గారు, నేను, మా హీరోయిన్ విశాఖపట్నం మా ఊరు సొంత మనుషులతోనే సెలబ్రేట్ చేసుకోవాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్ స్టేట్లో యునానిమస్గా చాలా మంచి టాక్ వస్తుంది. కొన్ని మిక్స్డ్ రివ్యూస్ ఉన్నప్పటికీ వీ షుడ్ స్టిల్ సీ సాయంత్రం వరకు ఏమవుతుందో. మేము నమ్మిందే సినిమా రిజల్ట్ అవుతుందని చాలా బలంగా ఈ రోజుకి ఉన్నాం. ఈరోజు ఇక్కడ హౌస్ఫుల్ శ్రీకన్య విశాఖపట్నంలో, అలాగే శ్రీరామలో టికెట్స్ చాలా చాలా బాగా వెళ్ళాయి, 80% ఫిల్ అయ్యాయి. విజయవాడ, గుంటూరు, వరంగల్, తెలంగాణ, నైజాం, సీడెడ్ ప్రతి దగ్గర ఫుట్ఫాల్స్ బాగా పెరుగుతున్నాయి. సాటర్డే సండే మరింత మంది వస్తారని ఆశిస్తున్నాను. నేను యూత్కి పర్టికులర్గా చెప్తాను, ఈ సినిమా మన సినిమా, ఇది లవ్ స్టోరీ, మీరు కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ. చాలా చాలా కష్టపడి చేసాం. గివ్ ఇట్ అ వాచ్ వన్స్ అండ్ దెన్ ఇఫ్ యూ హేట్, లవ్ ఆర్ హేట్, తిరిగి గట్టిగా ఇవ్వండి మాకు. సినిమాలు చేయడం అయితే ఆపరని మళ్ళీ మళ్ళీ చెప్పాను. ఎంజాయ్ ది మూవీ. సిద్ధార్థ్ రాయ్ ఫెబ్ 23rd హ్యాస్ కమ్, ఇట్ ఈస్ ఇన్ యువర్ థియేటర్స్, గో అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే వీ డెలివర్డ్ అవర్ బేబీ టుడే అండ్ ఇట్ ఈస్ ఆల్ యువర్స్. యూ హ్యావ్ టు నరిష్ ఇట్, లవ్ ఇట్, మేక్ ఇట్ గ్రో. వీ హ్యావ్ సెడ్ ఎనఫ్ అబౌట్ ద మూవీ, నౌ ఇట్స్ టైమ్ టు షో, నౌ ఇట్స్ టైమ్ టు సీ. ఇట్స్ స్టిల్ వెరీ ఎర్లీ టు గివ్ ద వర్డిక్ట్, ఐ డోంట్ నో వాట్స్ హ్యాపనింగ్, పీపుల్ ఆర్ లైకింగ్ అ వర్డ్, బట్ ఐ రియలీ ఫీల్ ఆడియన్స్ ఇస్ లవింగ్ ద మూవీ. ఐ రియలీ హోప్ ఎవ్రీ వన్, ద యూత్, the elders, everyone, it's for everyone, it's your baby now, and I hope you all give it a lot of love. I think we have said already a lot, so I would like to wrap it up. Thank you again everyone. మరి పెద్ద స్క్రీన్ మీద తన్ని పెద్ద అయిన తర్వాత నేను చూడడం చాలా సంతోషంగా అనిపించింది. మరి తల్లిగా అది మాటల్లో చెప్పలేను. ఇటువంటి మరిన్ని హిట్లు తను ఇస్తాడు, రాబోయే కాలంలో మరిన్ని మంచి కథలు చేస్తాడు. ఆ అవకాశం తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా తనని ఆశీర్వదించి తనకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది, ఆ సినిమాలో ఎలాగైతే అబ్బాయి చాలా ఎక్స్ట్రీమిస్ట్, తన నిజీవితంలో కూడా తన ఎక్స్ట్రీమిస్ట్, చిన్నప్పటి నుంచి కూడా తను అంటే బాగా చదువుకునేవాడు, అలాగే సినిమాలు చేస్తూ ఎప్పుడు స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్లో ఉండేవాడు. మరి ఈరోజు ఈ విధంగా ఈ స్థాయికి రావడం అంతా కూడాను ప్రజలు, మా అదృష్టం, అంద వెనక మా కష్టం ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా బ్లెస్ చేసి తన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి నేను